ఫైవ్ ఛానల్ వెల్కమ్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామ బాల వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న కోర్టు జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజుల పాటు అయితే రిమాండ్ విధించింది అయితే ఈ నేపథ్యంలో రిపోర్ట్ ని కూడా బయటకు వదిలింది అంటారు కదా మరి ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది ఏ విషయాలు బయటకు వెల్లడించారు సార్ శ్రేష్ఠ వర్మ అనే ఒక అసిస్టెంట్ కోరియోగ్రఫర్ అమ్మాయి తర్వాత కొరియోగ్రఫర్ కూడా అయింది ఆ అమ్మాయి ఈ నెల ఫిఫ్టీన్త్న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది తన అంటే ఫిర్యాదు చేసింది మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి జీరో ఎఫ్ఐఆర్ దాని నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి పంపించారు అక్కడ రెగ్యులర్ ఎఫ్ఐఆర్ చేశారు సో పాత కేసు కాబట్టి ఇది గతంలో జరిగిన నేరం కాబట్టి త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ ఫైవ్ జీరో సిక్స్ తర్వాత త్రీ ట్వంటీ త్రీ బ్రాకెట్ టూ ఈ మూడు సెక్షన్లు దీంతోపాటు పోషణి అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ పోక్సో కేసు పెట్టారు పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ టూ థౌజండ్ ట్వెల్వ్ చట్టము దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో అమెండ్మెంట్ కూడా జరిగింది సో దీని తర్వాత ఐదు రోజుల వరకు ఇతను ఎక్కడా దొరకలేదు పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే మేము మణికొండలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇల్లు లా ఇంట్లో ఎవరు లేరు పని మనిషి మాత్రమే ఉంది పని మనిషిని అడిగితే ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి వాళ్ళు చెన్నైకి వెళ్ళారని చెప్పింది చెన్నైలో మేము విచారించాము అట్లాగే తర్వాత నెల్లూరులో ఉన్నారన్నారు నెల్లూరులో ట్రై చేసాము దాని తర్వాత ఇంకా అతను ఖచ్చితంగా ఎస్కేప్ అయ్యాడని మాకు అర్థమైంది అర్థమైన తర్వాత సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులకి చెప్పాము వాళ్ళు ఒక నాలుగు బృందాలుగా ఏర్పడి వెతకడం మొదలుపెట్టారు సో టెక్నికల్ డీటెయిల్స్ ఉపయోగించి మేము పట్టుకున్నాము మొత్తానికి గోవాలో ఉంటే అక్కడ పోలీసుల పర్మిషన్ అండ్ అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్తో మేము హైదరాబాద్ తీసుకొచ్చాము అతన్ని విచారించాము ఈ అభియోగాలకు సంబంధించి అతని స్టేట్మెంట్ అంతా కూడా రిపోర్ట్ చేసి రికార్డ్ చేసాము మామూలుగా కన్ఫర్షన్ రిపోర్ట్ అంటారు నేర అంగీకార ఒప్పుదల పత్రం అనమాట సో దా అదంతా కూడా మేము రికార్డ్ చేసాము చేసిన తర్వాత రాజేంద్ర నగర్ సర్కిల్ ఉప్పర్పల్లి థర్టీన్త్ అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆ కోర్టులో సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టి ఈ మా దగ్గర ఉన్న డీటెయిల్స్ అంతా కూడా వాళ్ళు సబ్మిట్ చేసాము దాంతో ఆయన అక్టోబర్ మూడు వరకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించాడు దాని తర్వాత మేము చెల్గూ జైలుకి తరలించాము అనేది వాళ్ళు బేసిక్గా చెప్పారు అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లు ఇతను చేసిన క్రైమ్ గురించి కూడా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ ప్రాథమిక విచారణలో ఉన్న అంశాలని డీటెయిల్గా పొందుపరిచారు అందులో ఏమున్నాయంటే ఇతను ఆ అమ్మాయి చెప్పింది ప్రధానంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అమ్మాయి ఏమైతే పోలీసులకి డీటెయిల్గా చెప్పిందో సో ఆ వివరాలు ఉన్నాయి సో ఆ వివరాల ప్రకారం రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తారంటే ఒకటి ఎంఐ టూ థౌజండ్ సెవెంటీన్లో డి షోలో పాల్గొనడానికి హైదరాబాద్కి వచ్చింది మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళ అమ్మాని తీసుకొచ్చింది అప్పటికి ఎంఐకి పద్నాలుగు పదహైదు ఏళ్ళు కూడా లేవు సో వచ్చిన తర్వాత అక్కడ అక్కడ పరిచయం పరిచయండు సో ఆ తర్వాత తను తన దగ్గర చేరమని పిలిచాడు అంటే ముందే ఒక దురుద్దేశం మనసులో పెట్టుకొని ఎంఐ మీద కన్నేసి సో పిలిచినట్టుగా తర్వాత అర్థమైంది అనేది రిమాండ్ పట్ల ఉంది సో ఈ అమ్మాయి ఎప్పటి నుంచి పనిచేస్తుందంటే టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ నెలలో చేరింది అక్కడ అతని దగ్గర టూ థౌజండ్ ట్వంటీ జనవరిలో ముంబై తీసుకెళ్ళాడు అంటే చేరిన వన్ మంత్కే ముంబైలో ఒక సినిమాలో కొరియోగ్రఫీ ఉంది అని చెప్పి తీసుకెళ్ళాడు ఇంకొక తను ఇంకొక ఇద్దరు అసిస్టెంట్ మొత్తం నలుగురు వెళ్ళారు అక్కడికి అక్కడ హోటల్లో దిగారు దిగిన తర్వాత ఎంఐకి ఏం చెప్పాడంటే ఆ రోజు ఈవినింగ్ ఇట్లా పన్నెండు గంటలకు అలా నా రూముకి రా నీ ఆధార్ కార్డు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని రా వాటిని నేను పరిశీలించాలని చెప్పాడు నేను తీసుకెళ్ళాను తీసుకెళ్ళగానే గడియ పెట్టేసి నన్ను బలాత్కారంగా చేశాడు నేను ఏడుస్తుంటే నువ్వు కానీ ఈ విషయం ఎక్కడైనా చెప్పావు అంటే నీ ఉద్యోగం తీసేస్తాను నీకు ఇండస్ట్రీలో ఛాన్సులు రాకుండా చేస్తాను అని నన్ను బెదిరించాడు నేను దాంతో సైలెంట్ అయిపోయాను ఎవరికి చెప్పలేదు అప్పటి నుంచి నన్ను పలు దుపాలుగా ఎప్పుడంటప్పుడు ఇట్లా చేస్తున్నాడు వ్యానిటీ వ్యాన్లో కూడా వచ్చేసి ఎప్పుడంటప్పుడు జిప్ తీసి నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు పెట్టాడు ఆ తర్వాత అల్కాపూర్లో నేను ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి చాలాసార్లు నన్ను అత్యాచారం చేశాడు సో వాళ్ళ భార్య చెప్దామనుకుంటే ఆమె కూడా ఇతనితో కూడా కలిసి వచ్చి మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోమని ఇద్దరు ఒత్తిడి చేశారు సో నేను కూడా అలాగే పెళ్లి చేసుకున్నాను నా సుమలత నేను హిందువు నేను కూడా మతం మారి తను పెళ్లి చేసుకున్నావు కూడా మతం మారి పెళ్లి చేసుకో అని భార్య కూడా నన్ను కొట్టింది సో వీళ్ళిద్దరూ ఇలా ప్రెజర్ చేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను నేను అందుకని తన నుంచి బయటకు వచ్చేసి చిన్న చిన్న సినిమాలు కొరియోగ్రఫీ చేస్తూ ఉంటే అక్కడికి కూడా ఇతను వచ్చేసి అందరి ముందు నన్ను అవమానించడం అక్కడ కొరియోగ్రఫీ పెట్టుకోకుండా వాళ్ళతో వాళ్ళకి వాళ్ళని ఒత్తిడి చేసి నన్ను తీయించేయడం ఇలాగ ప్రెజర్ చేస్తున్నాడు నాకు ఇంకా ఇటు కెరీరు ముందుకెళ్ళట్లేదు ఇటు పర్సనల్గా కూడా నేను ఇతని లైంగిక అత్యాచారాలకు అనేకసార్లు గురయ్యాను అతను దెబ్బలు కొట్టాడు తిట్టాడు సో అందుకని ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సలహా మేరకు నేను కంప్లైంట్ ఇచ్చాను అనేది రిమాండ్ రిపోర్ట్లో ఉంది సో మనకి రిమ ఈ ఇందులో విషయాలు కొన్ని ఆల్రెడీ తెలుసు మేబీ కొంత డీటెయిల్గా వాళ్ళు రాశారు సో దీంట్లో పోలీసులు ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫైండింగ్స్ ఏమీ కనిపించలేదు ఈ అమ్మాయి చెప్పిన ఇదే ఆ అమ్మాయి కంప్లైంట్లో ఉంటుంది కదా దాన్ని రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు డీటెయిల్గా రాసినట్టుగా మనకు అర్థమవుతుంది తప్ప మేము ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేసాము మామూలుగా అయితే ప్రాథమికంగా కొంత ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు కానీ దీంట్లో అదేమి కనిపించాలి అంటే వేరే వాళ్ళ వాంగ్మూలాలు కావచ్చు ఈ అమ్మాయితో కూడ ఉన్న వాళ్ళు కావచ్చు అట్లాగే ఈ అమ్మాయి ఒక ఆరోపణ చేసింది ఆరోపణ చేస్తే సరిపోదు కదా ఆధారాలు కూడా చూపించాలి ఆ ఆధారాలు అంటే ముంబైకి పోయిన ఆ హో పలానా హోటల్లో అవన్నీ చెప్పు ఉండొచ్చు కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనేది ఏమీ మనకైతే ఇప్పటికి లేవు మేబీ వాళ్ళు ఫర్దర్గా కూడా చేసే అవకాశం ఉంది ఇప్పటికేందంటే వాళ్ళు ఈ అమ్మాయిని ప్రశ్నించారు వాంగ్మలోని తీసుకున్నారు ఇతని భార్య ఆయేషా అలియా సుమలత ఆమె వాంగ్మలో తీసుకున్నారు దాని తర్వాత ఇతన్ని ఒక రహస్య ప్రదేశంలో మున్ తీసుకొచ్చారు ఒక దాదాపు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ సీక్రెట్గా అతను ఈ ప్రశ్నలంతా అతను అడిగినట్టుగా తెలుస్తుంది సో ఆ డీటెయిల్స్ ఏవి తీసుకోలేదు ఎందుకంటే ఇవన్నీ రాస్తే అతన్ని మళ్ళీ వీళ్ళు కస్టడీకి అడుగుతారు ఆల్రెడీ అతను విచారించినట్టుగా చెప్పలేరు ఎందుకంటే ఇది ఇల్లీగల్ విచారణ కాబట్టి అవన్నీ దీంట్లో లేవు ఇదంతా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అనేది కోర్టుకు పెడతారు ఇతన్ని రిమాండ్కి పంపించమని అడుగుతూ ఒక రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసినప్పుడు ఇల్లీగల్గా అతన్ని మేము ప్రశ్నించామని చెప్పడానికి లేదు సో అందుకని ఇప్పుడు ఏమడుగుతారంటే కనీసం ఒక వారం రోజులు అతన్ని తమ పోలీస్ కస్టడీకి అడుగు అడిగే అవకాశం ఉంది సో అందుకని వీళ్ళు పోలీసులు తెలివిగా ఇలాంటివి చేస్తుంటారు సో ఇప్పుడు అతను వచ్చిన తర్వాత ఇప్పుడు అతన్ని ఇంట్రాగేట్ చేయడం అవసరమైతే కొన్ని ప్లేసులకి తీసుకెళ్ళడం ఇంకెవరైనా చెప్పుంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తారు సో మరి రిమాండ్కి అప్పగిస్తుందా కోర్ట్ అంటే పోక్సో ఉంది కాబట్టి అప్పగించే అవకాశం ఉంది ఎందుకంటే పోక్సో అనేది చాలా స్ట్రాంగ్ చట్టం అది సో దాని కింద బెయిల్ రావడం కూడా అంత ఈజీ కాదు ఇబ్బంది అవుతుంది సో ఇతను పలుమార్లు అత్యాచారం చేశాడు అని వాళ్ళు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ జనవరి నాటికి ట్వంటీ జనవరిలో ఎంఐని చేశాడు అప్పటికి ఎంఐ వయసు పదహారేళ్ళు ఇతనికి ఏమో ఇప్పుడు వయసు నలభై రెండు ఆ అమ్మాయికి ఇప్పుడు వయసు ఇరవై ఒకటి అంటే తనకంటే ఇరవై ఒక్క ఏళ్ళ చిన్నమ్మాయి సో ఇది ప్రధానంగా ఉంది దీంట్లో బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు మత కోణం అయితే ఏమీ పోలీసులు చెప్పలేదు అంటే ఒక జిహాద్ కోణం అయితే చెప్పలేదు